నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు, మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు, మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి.